యలమంచిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రగణ నాగేశ్వరరావు గారిని మాట్లాడుతుందిగా కూర్చున్నాం. 4 నిమిషాలు. నేటి సోడవరం మినీ మహానాడు కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఏరిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడ ఇచ్చేసిన ప్రతి కార్యకర్త కూడా నా యొక్క నమస్సమాంజలి తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఒక శుభదినం. ఎందుకంటే నరకాసురుడి పరిపాలనని తెగొట్టి నరకాసురుడి పరిపాలన నుంచి మనం విముక్తి పొందాలంటే మళ్ళా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేయాలని, మన ప్రతి కార్యకర్త కూడా దీక్ష పోనాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు పాదయాత్ర చేస్తూ యలమంచిలి నియోజకవర్గంలో ప్రయాణించారు. మా రోజు ఏటికొప్ప సుగర్పేట, నేను రైతు బకాలు ఇస్తాను, ఉద్యోగ బకాలు ఇస్తానని చెప్పి పూర్తిగా కంపెనీ ఫ్యాక్టరీనే మూయించారు. మరి ఆ రోజు యలమంచిలో చంద్రబాబు నాయుడు టైంలో ట్రిట్కో హౌస్లు పేదవాడి కట్టించిస్తే ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు పంచుకుంటున్నారు ఆ యొక్క ట్రిట్కో హౌసెస్ అన్నింటి కూడా. ఎంత ఘోరమైన పరిపాలన సాగుతుందంటే ఇవాళ ఈ రాష్ట్రంలో నిజమైన ప్రజాస్వామ్యం ఉందా? ఇది ఒక దోపిడీ పరిపాలన, ఇదో దొంగల పరిపాలన అనిపిస్తుంది. మరి అంతేకాదు, రామ్మిలి మన వచ్చారు అక్కడ ఎన్ఓబీస్ కి న్యాయం చేస్తాం, మత్స్యకారులకి జట్టి నిర్మిస్తా అన్నాడు. మరి నేటి వరకు ఆ ఎమ్మెల్యే కానీ, ఆ ముఖ్యమంత్రి కానీ, ఆ మంత్రులు కానీ ఎక్కడైనా పట్టించుకున్నారా? అదేవిధంగా ఎస్సీ జడ్కి వచ్చారు, ఎస్సీ జడ్కి వచ్చి ఒక అక్కడ నిరాశ్రికి న్యాయం చేస్తా అన్నాడు, అక్కడ ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, నేటి వరకు పట్టించుకోలేదు. అదేవిధంగా అచ్యుతాపురం కొండకర్ లావనే పర్యటక కేంద్రంగా చేస్తా అన్నారు, దాన్ని పట్టించుకోలేదు. మరి ఈరోజు ఈ ముఖ్యమంత్రి కానీ, ఈ ఎమ్మెల్యేలు కానీ, ఈ మంత్రులు కానీ 3 సంవత్సరాలు అయినా సరే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం పట్టించకూడదు, కానీ బాధుడే బాధుడు, అన్నీ బాధుడు, నిత్యావసర బాధుడు, ఆయిల్ మీద బాధుడు, పెట్రోల్ మీద బాధుడు, డీజిల్ మీద బాధుడు, ఇసుక మీద బాధుడు, అన్నిటి మీద బాధుడే బాధుడు. మరి ఆ రోజు ఆయన రోడ్ల మీద తిరుగుతూ ఓ బాధుడనే దాన్ని మనకు అప్పచెప్పాడు. ఆ వేళ మన ముఖ్యమంత్రి బాధలేదు, కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి బాధుడే బాధుడు, అన్నిటి మీద బాధుడే బాధుడు. అందు నుంచి ఏదేమైనా సరే మన మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు నిరంతరం పోరాడి మళ్ళా ఆయన ముఖ్యమంత్రి చేసి మన ప్రాంత అభివృద్ధికి, ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్రాన్ని మళ్ళా ఒక దొంగల పరిపాలన నుంచి, ఓ దోపిడీ పరిపాలన నుంచి కాపాడి మళ్ళా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు కూడా మనం అందరూ పోరాడాలని మీకు అందరికి విజ్ఞప్తి చేస్తూ ఇంత మంచి అవకాశం పెద్దలకు అందరికి మరోసారి అభినందన తెలుపు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పాడేరు ఇన్ఛార్జు